డెవలప్మెంట్ ఫోరం ప్రోగ్రామ్ వచ్చిన అదే మానవులకి, కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. మోహించిన సైన్యాలమైన ఆపవచ్చు కానీ మూర్తమాసకమైన ఆలోచనలు ఎవరు ఆపలేదు. ఒక రెండు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఒక ఐక్యరాజ్య సమితి కార్యదర్శి ఫోన్ చేసి ఆపచ్చు. కానీ ఈ రోజు ఈ ముహూర్తంలో మన మధ్యలో జరుగుతున్న ఆలోచనలు, ఆవిష్కరణని ఎవరు ఆపలేదు. ప్రకృతి దేవుడు సహకరించడం, ఈ రోజు 300 కోట్ల ప్రజలకి అన్నం పెట్టే రైతన్నలుగా ముందు కాపు ముందు బిడ్డలు యువ రక్తం ఒక యాప్ ఆవిష్కరించుకోవడం, ఆ ఫంక్షన్లో మనడం ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే సాంకేతిక ప్రగతితోటే మనం నూతన ఆవిష్కరణలకి పేదవాడి ఆకలి తీర్చాలన్న రైతు కుటుంబాలకు చెందిన మనము సాంకేతిక పరిజ్ఞానంతో సరైన సమయంలో సరైన సమాచారం సరైన వ్యక్తికి దొరకడమే సక్సెస్. ఈ రోజు డబ్బున్నోడి కన్నా కూడా సరైన సమయంలో సమాచారం ఉన్నవాడే గొప్పవాడు. ఈ నాలెడ్జ్ సొసైటీలో ఒక యాప్ ద్వారా మన ఇంత పెద్ద బీసీ కమ్యూనిటీలో పెద్ద పాత్ర పోషించే ఒక కులానికి మన రవి గారు ముందు కాపు డెవలప్మెంట్ ఫోరం టీం చాలా అద్భుతంగా, చాలా తక్కువ మానవ వనరులతో, తక్కువ ఆర్థిక వనరులతో టెక్నాలజీని ఏకం చేసినందుకు మనందరం నిండు మనసుతో మనం ఆశ్రయించాల్సిన సమయం. ముందు కాపు డెవలప్మెంట్ ఫోరం దగ్గర రావడానికి మాకు యాక్చువల్గా చాలా టైం లేదు, వేరే మీటింగ్స్ ఉన్నాయి, కానీ విట్లా చెప్పారు ఓకే ఎవరికొకరికి ఇన్స్పిరేషన్ ఉంటుందని. మేము అందరూ అని చెప్పినట్టుగా ఆయన శ్రీనివాస రారు, ఆయన కొంచెం సింగ్ ఎక్కువ. నా పేరు సత్యనారాయణ, నేను హైదరాబాద్లో ఉంటాం. మాకు వరల్డ్ ఫస్ట్ బయోలిక్ కంపెనీ ఉంది, అది వరల్డ్లో ఫస్ట్ టైం కనిపెట్టింది ఇప్పుడు ఈ మంత్లోనే స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో. అలాగే ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ కూడా ఉంది. సో మీ అందరికీ ఇక్కడున్న అందరూ ఈ కమ్యూనిటీ అంతా బాగుండాలని ఈ ఎంఫోసిస్ చాలా థ్యాంక్ యూ. లాంచ్ అవుతున్నందుకు అండ్ థ్యాంక్ యూ సార్ ఇక్కడికి తీసుకొచ్చినందుకు. ఓకే, క్విక్ ఇంట్రడక్షన్. నా పేరు హర్ష. సో నేను ఒక 2 కంపెనీస్కి కోఫౌండర్, అంటే ఫౌండింగ్ మెంబర్. ఓకే, ఏజ్ 22 ఇయర్స్. ఫస్ట్ కంపెనీ ఏంటంటే అది ఇంటర్న్షిప్ ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్. సో మేము స్టూడెంట్స్ అందరికి కంపెనీస్కి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇండియా అండ్ అబ్రాడ్ మా స్పెషాలిటీ వచ్చేసి 0 కాస్ట్ ఇంటర్న్షిప్. సో అది ఒక కంపెనీ. అండ్ ఇంకొక కంపెనీ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. సో ప్రెసెంట్ జరిగే ఒక నార్మల్ ప్రాసెసెస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసి ఒక్క పర్సన్ కూడా హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఎఫిషియన్సీని ఇంక్రీస్ చేసే ఒక కంపెనీ. థ్యాంక్ యూ. సక్సెస్ కావాలని కోరుకుంటాను. ఎస్కే చాలా మంచి ప్లాట్ఫామ్ కనెక్ట్ అవ్వడానికి. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఇంకా ముందు ముందు మన కమ్యూనిటీలో రావాలి. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. వీళ్ళందరూ కనెక్ట్ అవ్వడానికి ఇది అవకాశము. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులు మన జిల్లా రేందర్ గారు, భానుప్రసాద్ గారు సార్, మీరు కూడా పని చేసుకోవాల్సిన కోరుతున్నాము. రండి సార్. ఈ కమ్యూనిటీ ద్వారా పరిచయమై ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ MDF వేయించక్క రావడం జరిగింది. ఈ గ్యాప్లో నేను టోటల్ భారతదేశంలో మన తెలుగు సంఘాల ద్వారా నాటకాలు వేయడం జరిగింది. కొన్ని సినిమాలలో కూడా నటించడం జరిగింది. తెలుగు, కన్నడ భాషలో కూడా నటించడం జరిగింది. థ్యాంక్ యూ. గత సంవత్సరం నుంచి మునురు కాపు డెవలప్మెంట్ ఫోరం యాక్టివిటీస్ వారు చేస్తున్న యాప్ కార్యక్రమానికి ముందుగా వచ్చిన మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. పొలిటీషియన్స్, VIPలు వాళ్ళందరూ వస్తుంటారు, పోతుంటారు, కానీ ఆ ప్రేమతో, ఆప్యాయతతో సండే ఈవినింగ్ మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ, ముందుగా మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసన్నమైన ఆలోచనలు ఎవరూ ఆపలేదు. 67 సంవత్సరాల స్వాతంత్ర భారతం అనే తర్వాత 23% ఉన్న కమ్యూనిటీ ఈరోజు మునురు కాపు ఒక యాప్ క్రియేట్ చేయడం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక సూచిక. ఎందుకంటే 23% ఉన్న జనాభా, 60 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మా వాటా మాకెంత, మేమెంతో మాకెంత అని అడుగుతూ 23% జనాభా ఉండి కూడా 2.3% మనం వాటాని సాధించుకోలేకపోయినాం. సమాజంలో జరిగే సంఘర్షణ అంతా కూడా వాటాల కొట్లాటే. మన వాటా మనకి దక్కాలంటే
మనం ఎవరమో, మనం ఎక్కడున్నామో, మనం ఎందుకున్నామో, మనం ఎలా ఉన్నామో తెలుసుకోవాలని మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం చేసిన క్రియేట్ చేసిన యాప్ మనందరికీ వారధి. ఈరోజు అమెరికాలో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా, రామంతపూర్లో ఉన్నా, నెదర్లాండ్స్లో ఉన్నా కూడా అందరినీ కలిపే ఈ యాప్ అనే ప్రారంభానికి ప్రారంభ ఉపన్యాసం నాకు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మున్నూరు కాపు మొబైల్ యాప్ లాంచింగ్ ప్రోగ్రామ్కు ఇచ్చేసినటువంటి కులబాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు. పరోపకారాయ పలంతి వృక్ష, పరోపకారాయ ధువంతి గావ, పరోపకారాయ ఇదం శరీరం అని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. కాబట్టి మనం మన మున్నూరు కాపు డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మన మున్నూరు కాపు కుల సోదరులకు అనేక రకాలైన సేవలు అందించాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ మున్నూరు కాపు డెవలప్మెంట్ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ముందుగా ఎడ్ల రవి గారికి, తమ్ముడికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఎప్పుడు కూడా మున్నూరు కాపులను ఒక వేదిక పైన ఐక్యంగా ఉంచడానికి చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది ఉంది. మున్నూరు కాపు అందులోనే మీనింగ్ ఉంది, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నా పేరు బండారి రాధికా అండి. నేను వచ్చేసి బీజేపీ సిటీ మహిళా వింగ్ అధ్యక్షురాలిని, సెన్సార్ బోర్డ్ మెంబర్ని, హౌస్ వైఫ్ని, ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, నాతో పాటు వచ్చారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేశారు. సృష్టికర్త ఎడ్ల రవిన్న, దానికి సహకరించిన ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, క్యాష్ పరంగా కానీ, మన కమ్యూనిటీ ఆ ఫెన్షన్ ఇలా అక్కడ కనబడుతుంది ఒకటి పొలిటికల్ నాట. ఆ పొలిటికల్ నాటాలని నా దృష్టిలో లాస్ట్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన కమ్యూనిటీ కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏం చేయాలని మీరు ఇక్కడ మాట్లాడదు తప్పది. బట్ మన కమ్యూనిటీ కోసం వాళ్ళు పోటీ పడ పడుతూ కమ్యూనిటీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నేను మెకానికల్ ఇంజనీర్ అండి, ఒక కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో. మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం ఈ గత సంవత్సరం 21st రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి మేము ఈ సంస్థ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. దిస్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ద మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం. నేను స్టేజ్ మీద ఇంతకుముందు మీటింగ్లో కూడా ఎక్కువ మాట్లాడలేదు, బట్ నాదంతా వర్క్ బేస్డ్ ఉంటుంది. ఇంకోసి వచ్చేసి మేము ఈ మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం స్టార్ట్ చేసే ముందు నేను 2009 నుంచి వెళ్ళి మున్నూరు కాపు వివిధ సంఘాలలో నా యొక్క సర్వీస్ ఇవ్వడం జరిగింది. లక్ష్మణ్ గారు కానీ అందరూ నాకు గత 10 సంవత్సరాల నుంచి పరిచయము. ఒకరోజు ఆలోచన వచ్చింది, కులంకి కులం నాకేమి ఇస్తుందనే కాన్సెప్ట్ కాకుండా కులంకి నేను ఏమి ఇవ్వాలనే ఆలోచనతో మొదలు పెట్టాను ఈ మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం. నా అదృష్టంతో నాకు దీనికి మంచి ఒక నాలాంటి లైక్ మైండెడ్ టీము నాకు దొరకడం జరిగింది. వాళ్ళు నేను ఏదైతే ఈ MDF స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమందరము కలిసికట్టుగా ప్రతి పనిని ఒక ఇంట్లో శుభకార్యం చేస్తే ఎలా అయితే మేము ఉంటామో ఈ ఈవెంట్ కూడా అంత కష్టపడి జరిగింది. ఈ యాప్ లాంచ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి, దానికి ప్రాక్టికల్ ఉదాహరణ నేను ఒక్కడిని. ఎందుకంటే kapuwelfare.com లాంచ్ చేసినప్పుడు, యాప్ లాంచ్ చేశాక ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. ఎవరు కూడా మాకు అది పనిచేయట్లేదు, ఇది పనిచేయట్లేదు అని చెప్పేసి కామెంట్స్ మటుకు పెట్టకండి. ఫస్ట్ ఒక 1 వారం రోజులు 10 రోజుల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకోటి, ఈ లాంచ్ అయిన తర్వాత మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి గట్టిగా నేను చెప్తున్నానండి. మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ని. ఇప్పుడు kapuwelfare.com మేము డౌన్లోడ్ చేసుకోమన్న తర్వాత చాలా ప్రయత్నాలు జరిగినప్పుడు చేసుకోండి చేసుకోండి ప్లీజ్ అంటే, ఎప్పటికో అవేర్నెస్ అప్పట్లో సోషల్ మీడియా లాంచ్ చేసినప్పుడు కొంత తక్కువ, ఇప్పుడు ఎక్కువైంది అనుకోండి. కానీ మీరు దయచేసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు యాప్ లాంచ్ అయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకుని 4 మీరు మున్నూరు కాపు బంధువులు అందరికీ కూడా ఈ లింక్ పంపించి డౌన్లోడ్ చేస్తున్నప్పుడే ఈ ప్రయత్నం సక్సెస్ అవుతే మున్నూరు కాపు డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను. సంతోషకరమైన విషయం ఏంటంటే, పొద్దున కర్నూలులో మన పేద విద్యార్థులు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే, మన తులసి రామచంద్ర ప్రభు గారు రాయలసీమ ప్రాంతాల్లో అందరూ కలుపుకొని జరిగిన కార్యక్రమం. అక్కడ రాయలసీమ వాళ్ళందరూ కలిశాము. ఈరోజు ఇళ్ళ రవి గారి పుణ్యమని ఇల్లు తెలంగాణ ప్రజలందరూ కలుస్తున్నాను.
రెండు మూడు విషయాలు మీ దగ్గర తెలియజేసి ఒక ఆపర్చునిటీ చెప్పడానికి. గుంటూరులో నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా ఐదు రాష్ట్రాల సమావేశం పెడతానండి. ఐదు రాష్ట్రాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. మరి ఐదో రాష్ట్రం ఏదైతే నేను అప్పటికి విభజన జరగలేదు, ఎలక్షన్ ముందు సంగతి చెబుతున్నాను. అంటే తెలంగాణ నుంచి దాదాపు 200 మంది పెద్దలు వచ్చేవారు, మామూలు జనం కాదు. మన వాళ్ళు చాలామంది కూడా తెలంగాణ ప్రజల నుంచి ప్రతి జిల్లా రిప్రజెంటేషన్గా 200 మంది పైన పెద్దలందరూ కూడా, బొమ్మాయి కన్న గారు, చాలామంది పెద్దలందరూ కూడా వచ్చేవారు ఆ కార్యక్రమానికి. కొండదేవయ్య గారు, ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యేలు చాలామంది వచ్చేవారు. ఆ రోజు ఆ మీటింగ్లోనే చెప్పాం తెలంగాణ విభజన జరగబోతుంది, విభజన జరిగిన తర్వాత మనకు మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు పిలుస్తున్నామంటే, విభజన జరిగిన తర్వాత రాష్ట్రాలు వేరైన తర్వాత కొంతకాలం దూరం అయిపోతాం మనుషులు. చాలా సంతోషం. ఈరోజు యువకుడు ఔత్సాహిక ఆలోచనతో సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ తన వంతు కర్తవ్యంగా బాధ్యతగా కవి ఎడ్ల మరి వారి థీమ్ అంతా కూడా ఉడూరు కాపు డెవలప్మెంట్ ఫోరం సంస్థను ఏర్పాటు చేసి ఒక చక్కటి యాప్ వారు ప్రవేశపెట్టినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తాం. వారిని ప్రోత్సహించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పెరిన అభినందనలు. యువత తలుచుకుంటే సాధించినదంటూ ఏమీ లేదు. ఇంతకుముందు విద్యలు మాట్లాడుతూ సమాజం పెరుగుతూ ఉన్నది, పెరుగుతూ ఉన్నప్పుడు సంఘాలు కూడా పెరుగుతూ ఉన్నాయని చెప్పి వారు ప్రస్తావించడం జరిగింది. తప్పు లేదు, అందులో అభ్యంతరం కూడా లేదు. ఎన్ని సంస్థలు ఏర్పడినప్పుడు కూడా చివరికి నదులన్నీ కూడా సముద్రంలో కలవాల్సింది. కాబట్టి ఈరోజు తప్పకుండా రేపు తప్పకుండా అన్నీ కూడా ఒక గుణం కిందకి వచ్చి మనలో ఉన్నటువంటి సృజనాత్మకతను, శక్తిని ఏకం చేయడానికి ఈ అన్ని సంఘాలు కూడా దోహదపడాలని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయ్యింది. నేను రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ బ్యూరో ముందు కాపు చేస్తుంటాను. ఇక్కడ హైదరాబాద్లో ఆర్టీసీ క్లాస్ కూడా తెలిసి ఉంటాను. నేను ఎప్పటి నుంచో మ్యాక్సిమం ఖమ్మం వరంగల్ అంతా కవర్ చేసామండి, జాబ్ నుంచా ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యామండి. నా నెంబర్ నోట్ చేసుకోండి. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మేము డిసైడ్ చేసాను, ఈ బైక్ మీ దగ్గరకే వస్తుంది, మీరే మాట్లాడాలి, రావడానికి ముమ్మడి పడుతున్నారు కాబట్టి మా టీం మెంబర్స్ మీరు మైక్ని హ్యాండిల్ చేస్తారు, మీరు ఒక నుంచి మెయింటైన్ చేసుకోబోతున్నాను. చాలా అప్రిషియేట్ చేస్తున్నాం, ఎందుకంటే రవి చేసే పని మన పెద్దలు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వాలి, ఆయనకు తోడ్పాటు ఉండాలి. ఆయనకి ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా కమ్యూనిటీ ఏ విధంగా ముందుకు ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఆయన కూడా మాకు ఎంప్లాయీస్ తరఫు నుంచి మేము కూడా మేము ఆయనకు సహాయ సహకారాలు అందిస్తాము, అన్ని రకాలుగా మేము ఇబ్బంది ఉంటామని చెప్పేసి నేను ముఖ్యంగా కులాపాదాలు తల మీద అన్న వ్యక్తిని. ఈరోజు నాకు చాలా సంతోషం వేసింది నిజంగా. ఈరోజు ఇంద్ర రవి గారు ఏదైతే ఈ చక్కటి కార్యక్రమం తీసుకుంటో, గత 30 సంవత్సరాల నుంచి 300 కాపులకు మరి ఏ కమ్యూనికేషన్ రోజు సేవ చేస్తున్నా. ఈ రోజు ఒకటే చెప్తున్నా, యువతరం శిరమెత్తితే, నవతరం గలమెత్తితే ఈ లోకమే మారిపోరా, 300 కాపుల దిశ తిరిగిపోరా అన్నట్టుగా ఈరోజు వాళ్ళు ఏదైతే యాప్ ట్రాక్ చేస్తున్నా అభినందిస్తా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది యువకులు రాబోయే ఒప్పుకుంటారు, నవజీవన భావన పొందామని నిర్మాతలు పోలీసులే అన్యాయ కొండలు సహించరు, ఈ భారీ సంబంధాలను తరవంచి అనుకరించరు. ఈ రోజు ఏదైతే కాపుల అనైక్యంతో ఏదో జరుగుతూ ఉందో ఎవరికి వాళ్ళ ఈరోజు చాలా సంతోషం వేస్తారు రావాలి. యాక్చువల్గా లేడీస్ హాస్టల్ అనే ప్రోగ్రామ్కి 31 జిల్లాలలో చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. కాబట్టి రాణి రుద్రమదేవి, మన సాగర ఐలమ్మ లాగా మీ ముగ్గురు 350 కోట్ల ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి లేడీస్ హాస్టల్ కావాలి.
సాయం సాయంకాల వేళ పునర్వాక్ సోదరులు అందరూ సోదరులు అందరూ కూడా ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారాలు. ముఖ్యంగా పెద్దలు ఇక్కడ కూర్చోవాలి, అందరితో పేరు టైం అయిపోతుంది కాబట్టి నా ఉదయపూర్వక నమస్కారాలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేసి నేను కోరుకుంటున్నాను. నేను రాజకీయానికి వచ్చి 10 ఇయర్స్ అవుతుంది, కానీ యాక్టివ్గా ఉండి మాత్రం 5 ఇయర్స్. ఖచ్చితంగా నేను లక్ష్మణ పేరే తీసుకుంటాను. వారి సౌజన్యంతో వారి సపోర్ట్తో ఇక్కడ ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటాను. నాకు చిన్న పిల్లలు యూకేజీ, అప్పుడు నేను బయటకు వచ్చాను. ఇప్పుడు నా బిడ్డ ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అందరూ కూడా మన ఇంట్లో మన సోదరి మనల్ని అందరినీ కూడా ఇంట్లో హౌస్ వైఫ్కే పరిమితం చేయకుండా రాజకీయ రంగం కూడా ప్రవేశించాలనేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పునర్కాంత. ఇప్పుడు నాకు చాలా ప్రియమైన నాయకుడు, ఎందుకంటే ఆయన నాకన్నా వయసులో పెద్దవాడు. నేను చేసే ప్రతి పనిలో ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలని ఆశిస్తుంటా. నాకు దాసరి రామన్న నిజంగా మన జాతిలో మొత్తం సౌత్ ఇండియా మొత్తంలో కూడా ఈరోజు ఎక్కడున్నా కూడా కనెక్టివిటీ ఉందంటే దాసరి రామన్న గారికి హృదయపూర్వక అభినందనలు. పెద్ద మనుషులు కొంతమంది వేదిక మీదకి రాలేకపోయారు, మీ నిండు మనసుతో ఆశీస్సులు ఆదరాభిమానాలు. మన యువరత్నం తోట వేదిక ఇక్కడ ఉన్నారు. అరే కూసో భయ్యా, రావాలి వినాయక గారు రావాలి. దయచేసి సమయం లేదు మిత్రమా, తొందరగా నాచురల్ స్మైల్స్ తో ఫోటో క్లిక్స్ అన్న. ఒక నిమిషం అన్న, కొంతమంది పేర్లు కరీంనగర్ నుంచి వచ్చారు. అదే విధంగా మాణిక్ పటేల్ గారు ఉన్నారు ఇక్కడ, మన డాక్టర్ గారు ఉన్నారు, నా ప్రియ మిత్రుడు కాపు బాంధవుడు డాక్టర్ జయన్ వెంకట గారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి డాక్టర్ కే లక్ష్మణ్ గారు. టైమ్స్ నౌ ఛానల్లో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది, దయచేసి సార్కి విలువైన సమయం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే వచ్చిన మన కొండ దేవన్న గారికి ముందు కాపు డెవలప్మెంట్ ఫోరం హృదయపూర్వక స్వాగత శుభాంజలు. మహేంద్ర అన్న గారికి నమస్తే. దయచేసి సంఘానికి కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని మా రవిని ఫస్ట్ ఆఫ్ ఆల్ రవిని చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే రవి చేసే పని మన పెద్దలు కూడా అందరు కూడా సహాయ సహకారాలు ఇవ్వాలి, ఆయనకు తోడ్పాటు ఉండాలి. ఆయనకి ఏది ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా కమ్యూనిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఆయన కూడా మాకు ఎంప్లాయీస్ తరఫు నుంచి మేము కూడా మేము ఆయనకు సహాయ సహకారాలు అందిస్తాము, అన్ని రకాలుగా మేము ఇబ్బంది ఉంటామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నలుగురు నుంచి వచ్చిన సుధాకర్ అన్న, వాళ్ళ టీంకి కూడా స్వాగతం, సుస్వాగతం. అలానే చోటు జనగారిని కూడా స్వాగతం.
మీరు ఇంట్రడక్షన్ కంటిన్యూ చేయాల్సింది కోరుతున్నాను. నేను పిడికిలి పత్రికా నడిపిస్తున్నాను. నేను ఉండేది కామరెడ్డి దగ్గర మన్సూరాబాద్లో. నేను నేటి వచ్చేసి సిద్దిపేట దగ్గర చిన్నకోడు మండలం సార్. థ్యాంక్ యూ. నేను రాష్ట్ర పనిచేస్తున్నాను. అలాగే మన ఎంప్లాయీస్ ఫోరం కూడా నేను డిస్ట్రిక్ట్ చేస్తున్నాను. నేను కూడా పంచాయతీ డిపార్ట్మెంట్ 984 నా మొబైల్ నెంబర్ 9848445726. నేను ఉండేది కూడా చేయాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటున్నాను. ధన్యవాదాలు. మీరు ఎందుకు చేస్తున్నారు? నా పేరు శ్యామ్చెడ్డి రమేష్, మంచిర్యాల రమేష్ కోరి. నేను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ హైదరాబాద్లో. అండ్ ఎంబీఎఫ్లో ఎంఎఫ్ నుండి జనరల్ సెక్రటరీగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. నా ప్రాపర్ వచ్చేసి పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉంటాను. థ్యాంక్ యూ. ఇలా మాది నేను తెలంగాణ జాగృతి విద్యార్థి సమయకి మంచిర్యాల జిల్లా ప్రజెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముందు కాపు యువజన సమైక్య మంచిర్యాల జిల్లాలో కూడా సభ్యుడిగా పనిచేస్తున్నాను. చురుకైనటువంటి ఎవరైనా యువకులు కార్యకర్తలు పనిచేయడం చాలా తక్కువ సమయంలో ఇంత వాటా దక్కాలనేది లక్ష్మణ గారు చాలా తక్కువ సమయంలో మెసేజ్ ఇచ్చారు. కర్రలు మనయే, బర్రలు మనయే. 75 సంవత్సరాల నుంచి 3 కులాలు 3 కుటుంబాలు ప్రజాస్వామ్యం పేరుతో 3 రకాల పార్టీలతో చేస్తున్నారు. జాతీయ పార్టీలతోటే ప్రజాస్వామ్యానికి నిలబడుతుంది. చిన్న పార్టీలు కుటుంబ పార్టీలు ఉన్నాయని మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు మనం చాలా భక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకా అసలు చాలా మంది ఎవరక్షణం పెద్దలు కూడా ఉన్నారు. గుడగడ్డ శ్రీనాథ్ గారు మనకి చక్కటి పాజిటివ్ మెసేజ్ ఇవ్వడానికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్తో పాటు దయచేసి అందరు బయటకు వెళ్ళొద్దు. లక్ష్మణ ఎన్ని ఉంటే మనకు అందుబాటులో ఉంటారు. మన ప్రజా నాయకుడు కాబట్టి ఆయన గౌరవాన్ని కులం అభిమానాన్ని పాటించాం. క్రమశిక్షణతో జాతీయ జై ముందు జై.